ప్రాణాలు పనంగా పెట్టి ఉద్యోగం చేసేవాడే సైనికుడు పోలీసు ఇది ఉద్యోగం కాదు దేశం పట్ల ఉన్న గౌరవం ప్రేమ అంతటి గొప్ప ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సత్యమే వచ్చే డిఫెన్స్ అకాడమీ యాప్ ఆవిర్భావం ఒక గొప్ప శుభవార్త డౌన్లోడ్ యాప్ ఫ్రం యువర్ మొబైల్ ప్లే స్టోర్ థ్యాంక్ యూ సత్యమే వజ్ డిఫెన్స్ అకాడమీ యాప్ ఉద్యోగ శాతంలో మిమ్మల్ని గెలిపిస్తుంది ప్రతి వీరుడికి వీర తిలకం దిద్ది ఉద్యోగ అన్వేషణలో మిమ్మల్ని సన్నద్ధం చేయటానికి సత్యమే వజైతే డిఫెన్స్ అకాడమీ డబల్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక అంటే వేరియేషన్ గ్రాడ్యుయేట్ పోస్ట్ కోసం మనకు వేకెన్సీస్ అనేది రిలీజ్ కావడం జరిగింది అంత ముందు ఎవరైతే మనకు లాస్ట్ వీడియో మనకు ఏపీ ఉమెన్స్ డెవలప్మెంట్ అండ్ చిల్డ్రన్ మనకి వెల్ఫేర్లో మనకి సూపర్వైజర్ జాబ్స్ వచ్చాయి కదా దానిలో ఏమిటంటే అప్లై ఆన్లైన్ లింక్ అనేది యాక్టివేషన్ కావడం జరిగింది ఎవరైతే అప్లై చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి అప్లైని ఇచ్చేయండి దీనికి సంబంధించి అర్హతలు ఏమి ఉండాలి ఆ తర్వాత ఎవరెవరు అప్లై చేసుకోవాలి అనేది వీడియో కూడా చేశాను బ్యాక్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి అలానే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పీడిఎఫ్ అనేది కూడా మన కింద అప్సల్ వెబ్పేజ్ ఇస్తున్నాను ఇప్పుడు చెప్తాను ప్రతి ఒక్క లింక్ కూడా మీకు కింద మన వెబ్ వెబ్పేజ్లో ఇస్తున్నాను అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మరి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చినటువంటి వేకెన్సీస్ మనం కానీ చూసుకున్నట్లయితే వేరియేషన్స్ ఆఫ్ గ్రాడ్యుయేటెడ్ మనకు గ్రాడ్యుయేటెడ్ పోస్టులు అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది అంటే లిమిటెడ్ ఉన్నాయి ఎక్కువ పోస్టులు లేవు తక్కువ పోస్టులు ఉన్నాయి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఇందులో జాబ్ వస్తుంది లేకపోతే ఇందులో కష్టపడాలి అంటే కష్టపడి బాగా చదివి ఇందులో మార్క్స్ కానీ వచ్చినట్లయితే మీకు పర్మనెంట్ జాబు అది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే వివిధ రకాలుగా ఉన్నాయి అది ఏమేమి ఉన్నాయి అలా ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు ఫ్రెండ్స్ దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది దీనిలో మీరు కానీ చూసుకున్నట్లయితే డైరెక్ట్ రిక్యూమెంట్ అనేది మనకు తీసుకుంటున్నారు గ్రాడ్యుయేటెడ్ పోస్టులు అనేది వివిధ రకాలుగా మనకు పోస్టులు అనేది ఉన్నాయి ఓకే ఇక్కడ మీరు కానీ చూసుకోండి ఫ్రెండ్స్ అప్లై అనేది ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి ఎప్పటి నుంచి ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు మీరు అప్లై అనేది చేసుకోవాలి ఈ అప్సాల్ వేపేజ్ నుంచి మీకు ఓపెన్ చేసి చూపించాను చూడండి ముందు ఆ అప్షల్ వేపేజ్ నుంచి ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే ఏపీఎస్సి అంటారు కదా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనకు పబ్లిక్ సర్వీస్ నుంచి ఈ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఇందులో మనకు ఏమిటంటే రిటర్న్ ఎగ్జామ్ ద్వారా మీకు ఏమిటంటే సెలక్షన్ ఉంటుందని తెలియజేస్తున్నారు వేరియేషన్ పోస్టులు మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రెండ్స్ మీకు ఏమిటంటే హిందీ అలానే ఇంగ్లీష్లో మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది యాక్సెప్టెడ్ ఒక పోస్ట్ తప్పించి మిగిలిన అన్నింటిలో కూడా మనకు తెలుగు లేకపోతే ఇంగ్లీష్లో ఉంటుందని తెలియజేస్తున్నారు నెంబర్ ఫోర్ పోస్ట్కి మాత్రమే ఇంగ్లీష్లో ఉంటుందని తెలియజేస్తున్నారు ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్ ఆ తర్వాత దీనిలో మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ అప్సల్ పేజ్ నుంచి మీకు ఏమిటంటే పూర్తిగా మోక్ టెస్ట్కి సంబంధించి మీకు ఏంటంటే ఎలా ప్రిపేర్ అవ్వాలని దానికి సంబంధించి పూర్తి అప్లికేషన్ దానికి సంబంధించి ఏమి టెస్ట్ మెటీరియల్ అనేది కూడా ఈ అప్సల్ పేజ్ నుంచి దొరుకుతుందని వాళ్ళు తెలియజేస్తున్నారు ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే హాల్ టికెట్ ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సంబంధించి అప్డేట్ కూడా పూర్తిగా ఎఫ్సల్ వెబ్బేజ్లు ఇస్తామని తెలియజేస్తున్నారు దీనికి కిందకి వచ్చినట్లయితే వేరియేషన్ పోస్టులు మనం కానీ చూసుకున్నట్లయితే పదమూడు జిల్లాల వాళ్ళు కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అయితే ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మనకు వివిధ రకాలుగా అంటే చాలా మంచి వేకెన్సీస్ అంటే మనకు ఏమిటంటే అన్ని డిపార్ట్మెంట్లో కూడా మనకు రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే టోటల్గా ఏడు రకాలుగా మనకు జాబ్స్ ఉన్నాయి పద్దెనిమిది నుంచి అలానే నలభై రెండు మధ్యలో ఉన్నవాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు స్టార్టింగ్ శాలరీ నలభై వేల వరకు మీకు శాలరీ ఉంటుంది ఇక్కడ మీరు కానీ చూసుకున్నది టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్కి మనకి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ఉన్నవాళ్ళు నలభై వేల రెండు వందల స్టార్టింగ్ శాలరీ బేసిక్ పే అనేది మీకు ఇస్తున్నారు ఓకే చాలా మంచి అవకాశం అలాంటి ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారు లింక్ ఎక్కడి నుంచి దొరుకుతుంది కింద నుంచి దొరుకుతుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఓకే ఈ జోన్ ని చర్చండి ఈ జోన్ వైజ్ కూడా ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ఏ జోన్స్లో ఏమేమి వస్తాయి అది మీకు అర్థమైట్గా తెలియజేయడం జరుగుతుంది ముందు ముందు వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పుడు చూద్దాం ఇందులో ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా అనేది వాళ్ళు ఇచ్చారు చాలా మంది ఏంటంటే చూడకుండా అది చదవకుండా కింద కామెంట్స్ చేస్తారు దానివల్ల ఎలాంటివంటి ప్రయోజనం లేదు మీకోసం వీడియో చేస్తున్నప్పుడు ఒకటికి సార్లు బాగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఫ్రెండ్స్ ఫ్రెషెస్ డెవలప్మెంట్ ఆఫీస్లో మనం కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే పని చేయాలనుకుంటున్నారు మోస్ట్ పాసిడ్ ఏంటంటే మినిమమ్ క్వాలిఫికేషన్ బ్యాచులర్ డిగ్రీలో ఫ్రెషర్స్ సైన్స్లో మీరు చేసి ఉండాలని తెలియజేస్తున్నారు అది కూడా ఆంధ్రప్రదేశ్లో చేసి ఉండాలి ఓకే ఆ తర్వాత మనం కాదు చూసుకున్నట్లయితే అంటే ఫ్రెండ్స్ సర్క్యులర్ ఆఫీసర్లో మనకు అంత చూసుకున్నట్లయితే సర్వీస్లో ఎవరైతే పాస్ అంటే అప్లై చేయాలనుకుంటున్నారో అందులో ఆ సబ్జెక్టులో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి డిగ్రీ మనకు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలని తెలియజేస్తున్నారు తర్వాత మనకు అంత చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ ఆఫీసర్లో మనకు జాబ్ అప్డేట్ ఇందులో ఏమిటంటే అగ్రికల్చర్ సంబంధించి మనకు ఏమిటంటే మాస్టర్ డిగ్రీ మీరు కంప్లీట్ చేసి ఉండాలి అంటే మోస్ట్ డిగ్రీ బ్యాచులర్ డిగ్రీ సైన్స్ అండ్ అగ్రికల్చర్లో మీరు చేసినట్లయితే అంటే ఐ మీకు దీనికి సంబంధించి ఈ సర్క్యులర్లో మీరు పాస్ అయ్యి ఉంటే యూనివర్సిటీని తీసుకున్నట్లయితే స్టేట్లో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఆ తర్వాత డివిజన్ లో ఫ్రెండ్స్ అకౌంటింగ్ ఆఫీసర్ మనకి అని చూసుకున్నట్లయితే మనకి మోస్ట్ డిగ్రీ ఏంటంటే మీరు పాస్ అయి ఉండాలి అని తెలియజేస్తున్నారు ఓకే బిజి అంటే బ్యాచులర్ డిగ్రీ మీరు పాస్ అయి ఉండాలి ఓకే ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం అప్లై అనేది చేసుకోండి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి లేకపోతే మీరు అప్లై చేసుకోవాలి అది ఒకటి మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి అప్లై చేయకుండా జాబ్ అనేది రాదు ప్రయత్నం అనేది చేస్తే లక్ బాగుంటుంది వచ్చిందంటే మన ఆంధ్రప్రదేశ్లోనే మీకు జాబ్ అనేది ఉంటుంది పర్మనెంట్ జాబు కాబట్టి ప్రయత్నం చేయకుండానే ఊరికే మనకు రాదనేది సైలెంట్ అవ్వడం అపజయం అనేది ముందే కలిగి చేసుకోవడం మంచిది కాదు ట్రై చేయండి ట్రై చేయడం వల్ల మీకు ఏమి అంత ఎక్కువ అమౌంట్ కూడా లేదు చాలా తక్కువ అమౌంట్తోనే ఫీజు కూడా ఉంది అది కూడా మీకు ఇప్పుడు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ మీరు ఏం చూసుకుంటే ఇందులో దీనిలో ఎక్కడెక్కడ వర్క్ చేయాలి ఇక్కడ మీరు కానీ మోస్ట్ ఫాస్ట్ డిగ్రీ మీరు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు మెకానికల్లో కూడా వీళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఏంటంటే వాట్సాప్లో వాళ్ళ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు ఆ తర్వాత ఇంకోటి మనం కానీ చూసుకున్నది టెక్నికల్ అసిస్టెంటు పోలీస్ ట్రాన్స్పోర్ట్లో మనం కానీ చూసుకున్నట్లయితే అప్డేట్ అనేది రావడం జరిగింది ఇక్కడ ఫ్రెండ్స్ మోస్ట్ అంటే మనకు మనకి వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ దానికన్నా హైట్ అనేది ఎక్కువే ఉండాలి తక్కువ ఉండకూడదని తెలియజేస్తున్నారు ఆ తర్వాత మోస్ట్ వి లెస్ దాన్ అంటే మనం కానీ చూసుకుంటే చెస్ట్ అనేది ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ అనేది మీకు అరౌండ్ ఉండాలి తర్వాత శ్వాసకాన్ని తీసుకున్నది ఫైవ్ ఇంచెస్ అనేది పెరగాలని తెలియజేస్తున్నారు ఎవరైతే దీనిలో అప్లై చేయాలనుకుంటున్నారో ఆ తర్వాత మనం చూసుకున్న క్వాలిఫికేషన్ దీనిలో క్వాలికేషన్ ఏముండాలి ఓకే ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో ఫ్రెండ్స్ మనకు ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మోస్ట్ బీ బ్యాచులర్ డిగ్రీలో ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మెకానికల్ ఇంజనీరింగ్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మీరు మీరు కంప్లీట్ చేసి ఉండాలని తెలియజేస్తున్నారు ఓకే వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఓకే అలానే మన కనుక ఎందుకు వచ్చినట్లయితే ఇందులో ఐ అనేది కూడా ఫ్రెండ్స్ సిక్స్ బై సిక్స్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు దాన్ని కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత అసిస్టెంట్ కమిషనర్లో ఫ్రెండ్స్ అంటే ఎండోన్మెంట్లో మనకు ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేట్ ఇన్ లాలో త్రీ ఇయర్స్ ఫ్రెండ్స్ మీరు కంప్లీట్ చేసి ఉండాలి హైర్ అలానే హైకోర్టులో మీరు వర్క్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు దాన్ని కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనకు అసిస్టెంట్ డైరెక్టర్లో మనం కానీ చూసుకున్నట్లయితే మోస్ట్ పాస్డ్ ఎంఎస్సీలో అగ్రికల్చర్ మీరు కానీ కంప్లీట్ చేస్తుంది ఫోర్ ఇయర్స్ బీఎస్సీ అలానే ఆర్టికల్చర్ డిగ్రీలో అలానే బీఎస్సీలో ఫ్రెండ్స్ హోనర్స్లో మీరు డిగ్రీ కంప్లీట్ ఉండాలని తెలియజేస్తున్నారు ఇది మీరు పూర్తిగా చెక్ చేసుకోవచ్చు ఒకటే రెండు సార్లు మీరు చదివారంటే మీకు అర్థమవుతుంది ఆ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అందరూ ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే అప్లై అనేది చేసుకోండి ఇక్కడ ఫ్రెండ్స్ దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ అనేది కూడా చాలా క్లియర్ అనేది ఇచ్చారు రిజర్వేషన్ ఏముండాలి ఎలా అప్లై చేయాలనేది కూడా చాలా క్లియర్గా అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ పీడిఫ్ ఎక్కడ నుంచి దొరుకుతుంది కింద ఇచ్చున్నాను మీకు చెప్పాను చూడండి ఇక్కడ జోన్ వైజ్ కూడా చాలా క్లియర్ అనేది ఇచ్చారు జోన్ వన్లో లో మనగానే చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వస్తుంది జోన్ టూలో మనం కానీ చూసుకుంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా అనేది వస్తుంది జోన్ త్రీలో మనం కానీ చూసుకుంటే గుంటూరు ప్రకాశం నెల్లూరు వస్తుంది జోన్ ఫోర్లో మనం కానీ చూసుకుంటే చిత్తూరు కడప ఆ తర్వాత అనంతపురం కర్నూలు అనేది రావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను జోన్ వైజ్ అనేది పూర్తిగా కేటగిరీ వైజ్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ అలానే చాలా మందికి డౌట్ అవసరం మేము ఇంకో జోన్లో అప్లై చేసుకోవచ్చా నాట్ అప్లై అనేది ఇక్కడ చాలా క్లియర్గా అనేది ఇచ్చారు అంటే పోస్ట్ వైజ్ కూడా ఎవరు అప్లై చేయొచ్చు ఎవరు అప్లై చేయకూడదు అనేసి మల్టీ చాయిస్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అంటే ఈ జోన్స్లో ఉన్నవాళ్ళు వన్ అంటే ఇక్కడ ఫోర్ అండ్ ఫైవ్ అండ్ సిక్స్ అండ్ మనకి ఏమిటంటే సెవెన్ మనకు నాట్ అప్లికేషన్ దిస్ పోస్ట్ అనేసి వాళ్ళు వేరియేషన్ పోస్ట్ అనేది జోన్ పోస్ట్ అనేది ఇచ్చారు ఓన్లీ సిక్స్ పోస్ట్ మాత్రం మీరు అనేది పోస్ట్కి అప్లై అనేది చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే ఏజ్ లిమిట్ మనకు పద్దెనిమిది నుంచి నలభై రెండు వైపు జనరల్ పర్సన్స్కి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అంటే ఏజ్ రిలాక్షన్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అంటే మనకు పోస్ట్ వైజ్ పోస్ట్ నెంబర్ వైజ్ అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత పోస్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఫోర్ అండ్ సిక్స్లో అంటే ఫైవ్ అండ్ సిక్స్లో లో ట్వంటీ వన్ ఇయర్స్ అలానే ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిట్ మధ్యలో మనకు ఫార్టీ టూ మధ్యలో ఉండాలని ఆ తర్వాత ఏజ్ రిలాక్షన్ కూడా చాలా క్లియర్గా అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చూస్తుంది హౌ టు అప్లై మనం మన చూసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్ అనేది స్టెప్ వైజ్ కూడా చాలా క్లియర్గా అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అయితే ఇందులో అప్లై చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు కూడా మనకు ఇవ్వడం జరిగింది రెండు వందల యాభై రూపాయలు ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు ఆ తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు వన్ ట్వంటీ అనేది మనకు ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఎక్సెక్షన్ పేమెంట్ మనం కానీ చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అంటే ఇందులో అప్లై చేయాలనుకుంటున్నారు ఎగ్జామినే దీంట్లో మనకు మోడ్ అనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చారు ఎగ్జామినేషన్ కూడా దానికి సంబంధించి సిలబస్ అనేది కూడా అనెక్స్లో మనకు ఏంటంటే ఇక్కడ టూలు అనేది కూడా ఇచ్చామని తెలియజేస్తున్నారు దానికి సంబంధించి పూర్తిగా ఫ్రెండ్స్ ఇందులో ఎగ్జామినేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మనకు ముందు వీడియోలోనే చూపించాను చూడండి ఏపీఎస్ఎస్ మనకు విఎంఆర్ లాజిక్ వాళ్ళకి సంబంధించి ప్రమోటెడ్ వీడియోలోనే అందులో మీరు వాళ్ళు అడగండి నెంబర్ కూడా కింద ఇచ్చాను అందులో నుంచి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని చాలా ఈజీగా ఇందులో ప్రిపేర్ అనేది అయ్యి మీరు జాబ్ అనేది కొడుతారు ఫుల్ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచండి

పూర్తిగా ఫ్రెండ్స్ ఏమిటంటే పైన చెప్పినట్టు క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా జోన్ వైజ్ కూడా అలానే ఎవరికెవరికి రిజర్వేషన్ కోటా కింద కూడా చాలా అనేది కూడా ఇక్కడ పోస్ట్ వైజ్ కూడా చాలా క్లియర్గా అనేది కూడా ఇచ్చారు ఓకే ఒకటి రెండు సార్లు బాగా చదవండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియజేయండి ఇక్కడ సిలబస్ అనేది కూడా చాలా క్లియర్గా అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈ సిలబస్ సంబంధించి కవర్ చేస్తూ మనకు జీకే ఫిఫ్టీన్ తెలుగు అనే ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది అవిట్లో మనము దీని సిలబస్ సంబంధించి అప్డేట్ కూడా అప్లైడ్ చేయడం జరుగుతుంది ఆ ఛానల్ లింక్ అనేది కూడా కిందిస్తున్నాను అక్కడి నుంచి కూడా మీరు ఛానల్కి వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లేటెస్ట్గా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్లో నేను అప్లోడ్ కూడా చేయడం జరుగుతుంది అలాంటి ఫ్రెండ్స్ ఫుల్ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ తెలియండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఫస్ట్ టైం ఛానల్ మానల్ని చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లా యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో రాష్ట్ర చూస్తున్నందుకు మరొక వీడియోతో మేము వస్తాను జై హింద్